హలో అండ్ అందరికి వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్సేషన్ ఫ్రమ్ విజయవాడ ఇక్కడ విజయవాడలో విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు ఇక్కడ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చారు. మరి అన్నయ్య తీసిన ఈ సినిమా పట్ల చెల్లెలి మనోభావాలు ఏమిటి, అన్ని సినిమాలు నచ్చుతాయా, ఈ సినిమా ఎలా అనిపిస్తోంది మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. సో ఎప్పట్లాగే మీరు వర్మగారిని, రామ్ గోపాల్ వర్మ గారిని పొగుడుతారు ఇవాళ కూడా. అంటే వ్యూహం సినిమా చూసి మీకేమనిపించింది టీజర్? అంటే ఇప్పుడు నిజాల్ని మీరు పొగడతలు అనుకుంటే మేమేం చేయలేము కదా, రైట్? నా దృష్టిలో నిజాలు, మీ దృష్టిలో పొగడతలు, అంతేనా? ఏమనిపించింది మీకు? మీరు అంటే మీరు పెద్ద పాలిటిక్స్ పట్టించుకోరు, ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పారు. నాకు అస్సలు, నాకేంటంటే ఇండివిజువల్గా తీసుకొని చూస్తాను. ఇప్పుడు జగన్ గారి పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారి కష్టం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో తెలుసు కదా ఆయన కష్టం, అయ్యే నాకు కనిపిస్తాయి. వెనకాల వ్యూహాలు తెలియదు. ఈ వ్యూహం గురించి మీ కామెంట్ ఏంటంటే, మీకు పోస్టర్ చూసినప్పుడు ఫలానా వాళ్ళు హీరో, ఫలానా వాళ్ళు విలన్ అనిపించిందా? లేక అంటే ఇప్పుడు నేను రాము సినిమాలు అన్నింటిలో అలా ఏమీ చెప్పలేము. వాళ్ళు విలన్గా మాట్లాడి చివరికి హీరోగా తేలొచ్చు, హీరోగా ఉండి చివరికి విలన్ అవ్వచ్చు. అంటే ఇంతకుముందు మనం చూసిన వంగవీటి కానీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ, అలా ఎందులో తను రక్తచరి ఎందులో కన్క్లూజన్లో అసలు విలన్ అని చెప్పలేదు. ఏమో తెలియదు అన్నాడు, ఎవరనేది తెలియదు, రైట్? ఏదైనా విన్నదే. ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు కదా, మనం అక్కడ బెడ్రూమ్లో మంచం కింద ఉండి చూసామా, కట్టెన వెనకాల చూసామా, ఎవరికి ఏమీ తెలియదు, నాకు అనిపించింది నేను తీసాను అన్నాడు, రైట్? అప్పుడు కన్క్లూజన్ అవ్వదు కదా. ఈ సినిమా టీజర్లు అనేక స్టేజెస్లో కొన్ని రెండు మూడు వచ్చాయి చూసారు కదా, ఏమనిపించింది మీకు చూసినప్పుడు? అరే భలే బాగుంది అనిపి, ఇంకా చూడాలి అనిపించిందా? టీజర్లు ఇప్పుడు నేను ఒక 1 ఇయర్ నుంచి ఇప్పుడు ప్రమోషన్స్లో ట్విట్టర్లో కంటిన్యూగా ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది, వచ్చింది మళ్ళీ రాదు. డిజైన్ కానీ వాళ్ళ మాట కానీ యాంగిల్ కానీ, లక్షల యాంగిల్స్ పెట్టేశాడు ఒక్కొక్కరికి ప్రతిరోజు. ఈ మధ్యన 4-5 రోజుల నుంచి ప్రతి గంటకి కూడా పెట్టేస్తున్నాడు. మామూలు దేని మీదన్నా పెడతాడు. ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు, వాటిని పబ్లిసిటీ ఇంకొక లెవెల్లో ఉంటుంది. సో ఈ సినిమా అంతా నాకు పబ్లిసిటీతోనే, మనం నాకు ఫుల్ సినిమా చూసేసిన ఫీలింగ్ వచ్చింది. టీజర్లలో ఎవరి క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంది మిమ్మల్ని? భారతి. అంటే ఎగ్జాక్ట్గా ఆవిడ భారతి గారు లాగా ఉన్నారు చేసిన ఆవిడ. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మళ్ళీ అంటే ఇంకా ఆల్రెడీ మనం అమరాజ్యంలో చూసేసాం కాబట్టి ఆయన టాలెంట్ ఏంటో తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసాం కాబట్టి వాళ్ళు ఎలాగో బాగా చేస్తారని అర్థమైపోయింది. భారతీ గారిది చాలా షాక్, ఏం ఎగ్జాక్ట్గా ఆవిడలా ఉండడం, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆ డ్రెస్సింగ్, అది చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి పాత్ర కూడా, పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం కదా, చేయగలుగుతారు అని తెలిసేస్తు వాళ్ళందరూ. సో అలా ఏం నచ్చాయి భారతీ గారి క్యారెక్టర్లో? అంటే ఆవిడ బయట ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆవిడ డ్రెస్సింగ్ అంతా కొంచెం ఇలాగ సింపుల్గా. రెండు మూడు గణాలు చెప్పు, గుణగణాలు చెప్పండి. అంటే ఆవిడ డ్రెస్సింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నిదానంగా మాట్లాడతారు, సీరియస్గా ఉంటారు. అంటే విషయం సీరియస్గా తీసుకుని హ్యాండిల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. తర్వాత నిమిషం జగన్ గారికి సపోర్ట్ చేయడం, అర్థం చేసుకోవడం, మెయిన్ ఆవిడ సింపుల్గా ఉండడం చాలా నచ్చుతుంది నాకు భారతీ గారిలో. సింప్లిసిటీ సినిమాలో కూడా కొట్టొచ్చినట్టుగా అనిపించింది, వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది ఎగ్జాక్ట్గా ఇంకా చాలా బాగా తీశారు. అంటే ఇప్పుడు ఆవిడ ఎలా అయినా సీఎం వైఫ్ కదా, రాజశేఖర్ రెడ్డి గారి కోడలు కదా, ఎక్కడ దర్పం అలా ఉండదు, చాలా సింపుల్గా ఉంటారు. ప్లస్ ఫేస్లో ప్రజల మీద, ప్రజలకు ఏం చేద్దాం, ఎలా జగన్ గారికి ఏం చెప్దాం అని ఆ ఇంట్రెస్ట్ తెలుస్తూ ఉంటుంది, రైట్? అది నచ్చుతుంది చాలా నాకు భారతీ గారిలో. సినిమాలో కూడా చాలా నచ్చింది. అంటే అది క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు కదా. అంటే రాము చేయిస్తాడు కానీ అమ్మాయి కూడా చాలా బాగా పట్టుకుంది. అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ, నాకు తెలిసినంత వరకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రతి పోస్టరు, ప్రతి విషయం, మీకు సినిమా ఇండస్ట్రీతో, సినిమా మేకింగ్తో పెద్ద అనుబంధం లేకపోయినా ప్రతిదీ మీకు పంపించి మీ రెస్పాన్స్ ఏమిటో తెలుసుకుంటారు. అండ్ మీరు చెప్పిన మాట ఆయనకి చాలా, ఆయన పట్టించుకున్నట్టున్నా కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. అంటే అది మా రాము పంపిస్తాడు ఎప్పుడు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అని తెలుసు. నేను అంటే జనరల్గా నా ఏజ్కు ఉండే కొన్ని ఇష్టాలు ఉంటాయి కదమ్మా, ఏదో ఫ్రెండ్సో, చీరలో, గాసిప్లో, జనరల్ నా ఏజ్ వాళ్ళకి, పిల్లలు, మనవలు, అలా జనరల్గా ఉంటాయి అందరికి ఒక్కొక్క నా వయసుకు ఉండేవి. కానీ నాకు వాడు అన్నిటికన్నా నేను ఇదే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఎప్పుడు, ఇప్పుడే కాదు ఇప్పుడు. నాకు ఆ సినిమా న్యూస్, సినిమాకి సంబంధించిన పోస్టర్లు, స్పెషల్లీ రా మూవీ చాలా నచ్చుతాయి, చాలా చాలా ఇష్టం నాకు, బాగా రిలాక్స్ అవుతాను, అదే గుర్తుకొస్తూ ఉంటుంది, పాటలు విన్నట్ట వింటూ ఉంటాను. ఒకవైపు భారీ భారీ ఎంటర్టైనర్స్ అంటే పెద్ద పెద్ద సినిమాలు, మల్టీ స్టారర్లు, పాన్ ఇండియా సినిమాలు అన్ని మీరు మిస్ కాకుండా చూస్తారన్న విషయం తెలుసు. అవి చూస్తూ ఇంకోవైపు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా
చాలా ఆల్మోస్ట్ తెలిసి తెలియని యాక్టర్స్ తోటి ఇలా ఇలాంటి టెక్నీషియన్స్ తోటి తీసే ఈ ఫిల్మ్స్ కి ఆ ఫిల్మ్స్ కి మీకు తేడా తెలుస్తుందా లేక? తెలియదమ్మా, చాలా తెలుస్తుంది. అది ఫ్యాన్సీ, అవి క్లాసీ. అంతేనా? అబ్బో, ఇప్పుడు మీ అన్నయ్య గారు విన్నారంటే మురిసి ముక్కలైపోతారు. అది ఫ్యాన్సీ, ఇది క్లాసీ. రామ్ గోపాల్ వర్మ గారు ఈ పొలిటికల్ జానర్ లో చాలా సినిమాలు తీశారు, రక్త చరిత్ర అప్పటి నుంచి, మళ్ళీ మీరు చెప్పినట్టు వంగవీటి, లక్ష్మీజ్ ఎన్టీఆర్, ఇవన్నీ. అసలు ఏంటి పాలిటిక్స్ తో ఆయన అనుబంధం? పాలిటిక్స్ ఏం అనుబంధం ఉండదమ్మా, పాలిటిక్స్ అసలు డిస్ఇంట్రెస్టెడ్. ఓటు కూడా వేయడు కదా, ఓటు మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. అవును, యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనిషిగా తీసుకుంటాడు అంతే. ఇప్పుడు వీరప్పని ఏమైనా మంచి పనులు చేయలేదు కదా. అవును, కష్టాలు పెట్టారు ప్రజల్ని, కానీ అది పక్కన పెడితే ఆయనలో ఉన్న పట్టుదల, అవును, చెయ్యాలనే తపన, దొరకకుండా అన్ని సంవత్సరాలు ఉండగలగడం, అవి కూడా నేను కూడా అలా ఫీల్ అవుతా ఎవరి గురించన్నా. ఇప్పుడు సపోజ్ దుర్యోధనుడు కానీ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, సోను సూద్ అరుంధతిలో చాలా నచ్చేసాడు. అంటే పట్టుదల. ఇప్పుడు ఒక యువరాజుగా అక్కడ ఉన్నప్పుడు అల్లుడుగా ఏం పని చేయడు, తాగుతా తిరుగుతా అమ్మాయిలతో కాలక్షేపం చేసే మనిషి ఆ అమ్మాయిని ఓడించాలనే పట్టుదలతో ఎంత కష్టపడి సాధించుకుని వస్తాడు కదా. సో అది చాలా నచ్చుతుంది నాకు. మంచిగా చేయడానికి పక్కన పెడితే పట్టుదల వైపుగా చూస్తే చాలా గ్రేట్. అందుకని నాకు విలన్స్ చాలా నచ్చుతారు. రామ కూడా అలా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ ఎవరైనా ఒక మనిషిని ఒక 10 లక్షలు మోసం చేశాడు అనుకో, సపోజ్ మోసం చేస్తే మోసం చేయడం తప్పే, కానీ ఎలా చేయగలగడం చాలా గ్రేట్ కదా అనుకుంటాడు. నాకు కూడా అదే ఉంటుంది. అదే, మీరు కూడా అలాగే ఆలోచిస్తారు. చాలా ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక దుర్మార్గం చేయడం అది ఈజీ, ఒక ఎవరిని చంపేశారనుకో స్వప్న, అది అంత ఈజీగా దాంట్లో బయటకు రావడం, ఆ లైఫ్ పాడైపోతుంది కదా. ఇంకా ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారు, నా లైఫ్ ఏమవుతుందో, ఫ్యామిలీ ఏమవుతుందో, మంద టెన్షన్లు ఉంటాయి కదా, చంపేయడంతో అయిపోదు కదా. అవును, అంటే అది భరిస్తున్నందుకు మీకు అది లైఫ్ ఏమి తర్వాత హ్యాపీగా అక్కడితో ఎండ్ కాదు కదా అది. అవును, అది కూడా గ్రేట్ అనిపిస్తుంది. అది మీరు సెపరేట్ చేసి చూడగలుగుతున్నారు, సెపరేట్ హత్య నుంచి జరిగిన విషయం, దాని వెనక అతను పడుతున్న మదనం, అంటే ప్రతి దొంగ వెనకాల ఒక కథ ఉంటుందని క్షణంలో శ్రీదేవి గారు చెప్పినట్టే. అంటే వాళ్ళు పోనీ ఇప్పుడు డబ్బుల కోసమే చేసినా కూడా, ఏ కారణం లేకుండా డబ్బుల కోసమే అంత ఘోరం చేసినా కూడా, ఘోరం వేరే, వాళ్ళ పట్టుదల వేరే. అది మొత్తానికి అయితే మొత్తం అన్నకి తగ్గ చెల్లెలు అనిపించుకుంటున్నారు. అలాంటి థాట్స్ వస్తాయి. ఈ సినిమా బహుశా అంటే ఇన్ని అవాంతరాలు ఆటంకాలు వస్తున్నాయి కదా, మరి రిలీజ్ అయ్యి అది జనంలోకి వెళ్తుందని నమ్మకం? ఎందుకంటే సెన్సార్ వచ్చేసింది ఆల్రెడీ, రైట్? ఇప్పుడు ఇది ఏం జరుగుతుందో అది పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది తప్ప సినిమా ఎవరు ఆపలేరు. అంతేనంటారు. రాము చెప్పాడు కదా, అరచేతి నడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరని. రామ్ గోపాల్ వర్మ గారి పాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాడుతూ ఉంటారు, ఈ సినిమాలో కూడా పాడారు, ఏడవకండి ఏడవకండి అని. పాడుతూ ఉంటే తను సింగర్ కాకపోయినా ఆ ఫీల్ అయితే వస్తుంది కదా. పాడడం రాగయుక్తంగాను, అందులో ఉన్న గ్రామర్ మిస్టేక్స్ నాకు తెలియదు కదా, మీకు తెలిసినట్టు, కానీ ఫీల్ అయితే నచ్చుతుంది. అవును, దాని మీద ఫీల్ అవుతూ పాడతాడు కదా. అసలు మీకు ముచ్చటేస్తుందా మీ అన్నయ్య ఇలా పాటలు పాడడం అని? డెఫినెట్గా అన్నిటి మీద ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు రాము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు టైం కారు రాలేదనుకో, ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు, ఆటో కనిపించిపోతే నడిచి వెళ్ళిపోతాడు, పని అయిపోవాలి అంతే. ఇప్పుడు అలాగే ఆ పాట కూడా ఆ నిమిషంలో ఆ సింగర్ రాకపోతే తనే పాడేస్తాడు. వచ్చినా పాడినా తప్పలేదు కదా, పాడేస్తాడు. ఎందుకంటే తనకు చాలా బాగా పాడతాడు, మంచి సింగర్ అంతే కదా. అంటే ప్రొఫెషనల్ సింగర్ కాదు, కానీ ఇప్పుడు శంకరాభరణం పాటలు, సుప్రభాతం అన్ని పాడేస్తాడు. సుప్రభాతం రాము పాఠం ఏంటి ఎవరు నమ్మరు, అంటే భక్తితో. సుప్రభాతం చాలా బాగా పాడతాడు, శంకరాభరణంలో పాటలన్నీ చాలా బాగా పాడతాడు. సుప్రభాతం ఎందుకు పాడతాడు, భక్తితో కాదు, ట్యూన్ నచ్చి, ట్యూన్ నచ్చి. ఓకే, చాలా ఇష్టం. సో అలా మరి ఇలా వింత వింత రకరకాల క్వాలిటీస్ ఉన్న రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమా తీయాలని చెల్లెలు కోరిక చెప్పండి ఫైనలీ? అంటే ఏ సినిమా అంటేనమ్మా, ఏ సినిమా తీసినా ఖచ్చితంగా ఏదో ఒక కొత్త, ఒక వింత, ఒక బ్రే, అది ఒక సంచలనం అయితే ఉంటుంది అంతే. ఇంతకీ విజయలక్ష్మి గారి దర్శకత్వంలో సినిమా ఎప్పుడు రాబోతుంది? విజయలక్ష్మి గారి దర్శకత్వం ఉండదు, ప్రొడక్షన్ అయితే ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిర్మాతగా మీరు సినిమా రంగంలోకి దిగబోతున్నారు. కథ నాదే, స్టోరీ నాదే, కథ స్క్రీన్ ప్లే కూడా మీదే, స్క్రీన్ ప్లే ఏమంటారు దాన్ని, నిర్మాణం నిర్మాణం నేనే, డైరెక్షన్ హీరో జేడి చక్రవర్తి. ఓహో, సో అనౌన్స్ చేసేస్తున్నారు ఐ డ్రీమ్ ముఖంగా మొదట మీరు సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారని చెప్పి బ్రేకింగ్ న్యూస్ మాకు ఇస్తున్నారు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్
అందరికి మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక స్పెషల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరెన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఎంతమంది చేసినా, మీరు మాత్రం ఫస్ట్. స్వప్న చేసినట్టు మాత్రం ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే చాలా నాలెడ్జ్, చాలా చదువుకోవచ్చు, ఇప్పుడు పిల్లలు రావచ్చు, వాళ్ళు ఎంతో చదువుకుని రావచ్చు, కానీ బెస్ట్ అయితే స్వప్న. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న కాంబినేషన్కి ఆడియన్స్కి విపరీతంగా క్రేజ్ ఉంటుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది తర్వాత ఫస్ట్ స్క్రీన్ మీద మీ ఇద్దరు కనిపించగానే అలర్ట్ అయిపోతారు అందరు. థ్యాంక్ యూ వెరీ మచ్, విజయలక్ష్మి గారు. ధన్యవాదాలు. ఓకే అమ్మా.